ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్కి దాదాపు 55 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ ఇంకా చాలామంది ఈ ప్రిపరేషన్కి అవసరమైన బెస్ట్ బుక్స్ చెప్పమని అడుగుతున్నారు. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ నేను తెలుగు అకాడమీ బుక్స్నే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దీనికి రీజన్స్ ఏంటంటే ఈ తెలుగు అకాడమీ బుక్లో కంటెంట్ యాక్యురేట్ ఉంటుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీటితో పాటు ఇన్ కేసు రేపు వాళ్ళు కీలో ఏమైనా ఆన్సర్ రాంగ్గా ఇచ్చారనుకోండి, అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా సరే వాళ్ళు రాంగ్ అని చెప్పారనుకోండి, సో అటువంటి టైమ్స్లో మీరు తెలుగు అకాడమీ బుక్స్ని రిఫరెన్స్గా చూపించి అబ్జెక్షన్స్ని ఫైల్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ తోటి మనకి సౌకర్యం అనేది ఉండదు. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఇప్పటిదాకా నేను తెలుగు అకాడమీ బుక్స్నే సజెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూనే తీసుకుంటే దాదాపు 50 రోజుల్లో మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇటువంటి టైంలో తెలుగు అకాడమీ బుక్స్ చదవడం అనేది అంత మంచి డెసిషన్ కాదని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గ్రూప్ టూ జాగ్రఫీలో 3 సెక్షన్స్ ఉన్నాయి, జనరల్ జాగ్రఫీ, ఎకనమికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అని. తెలుగులో చెప్పాలంటే భౌతిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం అండ్ ఆర్థిక భూగోళ శాస్త్రం. తెలుగు అకాడమీలో ఈ 3 భూగోళ శాస్త్రాలకి సెపరేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది భౌతిక భూగోళ శాస్త్రం. ఈ భౌతిక భూగోళ శాస్త్రం దాదాపు 530 పేజీలు ఉన్నాయి. ఆర్థిక భూగోళ శాస్త్రం ఏమో దాదాపు 350 పేజీలు ఉన్నాయి. మానవ భూగోళ శాస్త్రం వచ్చేసి 230 పేజీలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ జాగ్రఫీ సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఈ 3 బిగ్ బుక్స్ కూడా కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. అక్కడతో అయిపోలేదు, మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎత్తు ఎలా ఉంటుంది, సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇంటీరియర్ ఆఫ్ ద ఎత్ అంటే భూమి అంతర్భాగం ఎలా ఉంటుంది, ఓషన్స్ ఎలా ఉంటాయి, టైడ్స్ ఎలా ఉంటాయి, వేవ్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో ఈ బేసిక్ డీటెయిల్స్కి సంబంధించి ఈ కంప్లీట్ బుక్ చదువుతాము. అక్కడికి మనకి 10 మార్క్స్ వరకు దీన్ని కవర్ చేస్తాం. కానీ ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ విషయానికి వస్తే, అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రాల విషయానికి వస్తే, వాడు ఇండియా జాగ్రఫీతో పాటు ఏపీది కూడా అడగడం జరిగింది. కానీ ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం టెక్స్ట్ బుక్లో కంప్లీట్గా ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది, అంటే బేసిక్ డీటెయిల్స్ ప్లస్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ లేవు ఇందులో. అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ కూడా ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి దీనిలో. ఓకే, ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ లేవు. సో మీరు కంప్లీట్గా ఈ 3 బుక్స్ చదివినా సరే మీకు వచ్చే మార్క్స్ ఏంటంటే దాదాపు 30కి 22 మార్క్స్ మాత్రమే సాధించగలుగుతారు మీరు మ్యాక్సిమం కేసెస్ కంప్లీట్గా ఈ బుక్స్ని చదివి గుర్తుపెట్టుకుంటే. అదేవిధంగా ఇండియన్ సొసైటీ కూడా మనకి 3 పార్ట్స్ ఇవ్వడం జరిగింది, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం అని చెప్పి. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీకి ఈ బుక్ సరిపోతుంది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్కి అండ్ వెల్ఫేర్ మెకానిజంకి ఈ బుక్ సరిపోతుంది. ఓకే, సో ఈ బుక్లో కూడా కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ఏ బుక్ కూడా కంప్లీట్గా మన సిలబస్ని కవర్ చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజంలో రీసెంట్ స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి ఉంది, అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్లీట్గా ఈ బుక్స్లో కవర్ అవ్వట్లేదు. సో అడిషనల్గా మీరు వేరే బుక్ చదవాల్సిందే, లేదంటే ఆన్లైన్ రీసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఈ రీజన్స్ వల్ల మీరు ఇప్పుడు ఇలా సబ్జెక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకుని వాటితో కుస్తీ పట్టే కన్నా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే తీసుకోండి, ఆ బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సో అలా చేయడం వల్ల మీకు ఎలాగూ ఈ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్, ఐ మీన్ అబౌవ్ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే కాబట్టి ఇది గట్టెక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా సబ్జెక్ట్ వైజ్ ఏ బుక్ ఏ సబ్జెక్ట్కి బాగుంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీకి ఉన్న బుక్స్లో కొంచెం రీజనబుల్ అనిపించిన బుక్ ఏంటంటే నిర్వాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళది భారతీయ సమాజం. దీని ఆధార్ ఎవరంటే డాక్టర్ శ్రవణ్ శ్రీరామ్. ఈ బుక్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏపీపీఎస్సీ అని ఉందో లేదో చూసి తీసుకోండి, ఎందుకంటే సేమ్ ఆధార్ తెలంగాణకు సంబంధించి చాలా బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బుక్ ఏంటంటే స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ఏపీపీఎస్సీ న్యూ సిలబస్ అన్నమాట. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 469 రూపీస్, అరౌండ్ 10-20% డిస్కౌంట్ ఉంటుంది. సిలబస్ అయితే కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉంది, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా వెల్ఫేర్ మెకానిజం. ఓకే, సో ఇది ఇండియన్ సొసైటీకి. నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ. జాగ్రఫీకి సంబంధించి రమణరాజు సార్ బుక్ ఉంది. ఓకే, 2023 9th ఎడిషన్. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇది కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ న్యూ సిలబస్కి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసి తీసుకోండి, ఎందుకంటే రమణరాజు సార్ కూడా తెలంగాణకు సంబంధించి లేదంటే జనరల్ జాగ్రఫీకి సంబంధించి చాలా బుక్స్ రిలీజ్ చేశారు. సో కన్ఫ్యూజ్ అయ్యి ఆ బుక్స్ కొనుక్కుంటే మనకి ఏమీ యూజ్ ఉండదు అన్నమాట. ఓకే,
సో కంటెంట్ చూసినట్టయితే దీంట్లో కూడా మొత్తం జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ కవర్ అయింది, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ కవర్ అయ్యాయి, అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ కూడా కవర్ అయ్యాయి. దీని ప్రైస్ వచ్చేసి 799. ఇది కూడా 10-20% డిస్కౌంట్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు మాత్రం నేను చెప్పినట్టు ఈ బుక్సే స్పెసిఫిక్ బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం అంతా స్టాటిక్ ఇన్ఫర్మేషనే కాబట్టి, అంటే చేంజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏం కాదు కాబట్టి, మీకు ఏ బుక్ దొరికినా సరే దాంట్లో మనకి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, నెక్స్ట్ అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ మూడు కూడా ఉన్నాయన్న ఏ టెక్స్ట్ బుక్ అయినా సరే మీరు తీసుకొని చదువుకోవచ్చు. ఈవెన్ తెలుగు అకాడమీ కూడా దీనికి సంబంధించి బీఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఇటువంటిది ఇంకో బుక్ ఉంటుంది, ఒక సెట్ అనమాట అది. ఓకే, సో ఈ తెలుగు అకాడమీ అయినా తీసుకుని చదువుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఆధర్ బుక్, కంప్లీట్ భారతదేశ చరిత్ర ఉన్న బుక్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ చూపించేది ఈ బుక్ ఎవరిదంటే ఎం అబ్దుల్ కరీంది. ఓకే, కరీం సార్ హిస్టరీ బుక్ అంటే ఎవరైనా ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 750 rupees. ఓకే, సో ప్రాచీన యుగ భారతదేశ చరిత్ర ఉంది, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంది, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది. ఓకే, సో కరీం సార్ది మీకు దొరకకపోతే కనుక సినే సార్ తీసుకోవచ్చు, లేదంటే జోగనాయుడు సార్ తీసుకోవచ్చు, రఫీ సార్ తీసుకోవచ్చు, సయీద్ సార్ తీసుకోవచ్చు, లేదంటే మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ కానీ ఏ రకంగానే సరే మీరు ఇండియన్ హిస్టరీ అనేది చదువుకోవచ్చు. దీంతో పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవు, ప్రాబ్లమ్స్ లేవు మనకి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీకు వీలున్నంత వరకు సిటీస్లో, అంటే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఇలాంటి సిటీస్లో బ్యాంక్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఈ బ్యాంక్ కోచింగ్ సెంటర్స్ బయట జెరాక్స్ షాప్స్లో ఈ కోచింగ్ సెంటర్స్కి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు సెల్ చేయడం జరుగుతుంది. సో ఇలా సెల్ చేసే మెటీరియల్స్లో క్లరికల్ లెవెల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే మీకు సరిపోతుంది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. ఇన్ కేసు నేను ఆ తంటాలన్నీ పడలేదనుకుంటే మీకు ప్రైవేట్ ఆధర్స్ బుక్స్, ఎస్ఎండ్ఎస్ కానీ, విజేత కానీ, ఇలా రకరకాల ఆధర్స్ ఈ గ్రూప్ 2 సిలబస్కు అనుగుణంగా. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 10 ఉందో లేదో చూసుకొని సిలబస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి మెంటల్ ఎబిలిటీ. ఓకే, ఇది 300 rupees అరౌండ్. ఓకే, సో నెక్స్ట్ మిగిలింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను చాలా వరకు చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్స్ని చదువుకుని ఓ నోట్స్ రాసుకోమని చెప్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు దానికి కూడా టైం లేదు కాబట్టి మీరు మ్యాక్సిమం మంత్లీ మ్యాగజైన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామంది లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే లాస్ట్ 1 year వరకు కూడా జరిగిన కరెంట్ అఫైర్స్ని ఒకసారి మీరు రివ్యూ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోబెల్ ప్రైజెస్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ, లేదంటే ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ కానీ ఇలాంటివి ఇయర్లీ వన్స్ జరుగుతాయి. సో ఇలా ఇయర్లీ వన్స్ జరిగినవి ఏం చేయాలంటే మనం ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగిందో చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్కార్ ఈవెంట్స్ ఫిబ్రవరి లేదా మార్చ్ 1st week జరుగుతాయి అనుకుందాం. మనం లాజిక్ ప్రకారం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అంటే ఆగస్ట్ నుంచే చదవాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ నుంచే చదవమన్నారు కదా, నేను ఈ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ముట్టుకోలేదు, సో ఎగ్జామ్లో నాకు క్వశ్చన్ అడగకూడదు అనడానికి కుదరదు కదా. సో మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇలా ఇయర్లీ వన్స్ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మనం జనవరి నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని మిషిలేనియస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అంటే రీసెంట్గా జరిగిన లాంచెస్ కానీ, ప్రముఖ రాజకీయ వ్యక్తులు చేసిన పర్యటనలు కానీ, రిలీజ్ చేసిన గ్రాంట్స్ కానీ, రిలీజ్ చేసిన బుక్స్ కానీ, ముఖ్యమైన సదస్సులు కానీ, ఏర్పాటు చేసిన కమిటీలు కానీ, సో ఇలాంటి మిషిలేనియస్ ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్ 6 months చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు మంత్లీ మ్యాగజైన్స్ని ఫాలో అవ్వండి ఈ డిసెంబర్ వరకు. ఓకే, జనవరి నుంచి మాత్రం ఓ నోట్స్ రాసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోంచి వాడు కొంచెం ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జనవరి 1st నుంచి కూడా మీరు ఒకటే డెసిషన్ పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక బుక్ పెట్టుకొని టాపిక్ వైజ్ దాంట్లో కరెంట్ అఫైర్స్ రాసుకోండి ఏ రోజుకి ఆ రోజు న్యూస్ పేపర్ చూసి. ఓల్డ్ కరెంట్ అఫైర్స్కి మాత్రం ఇలా మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి. ఇన్ కేసు నాకు మంత్లీ మ్యాగజైన్స్ కూడా దొరకట్లేదు అనుకుంటే ఇయర్ బుక్స్ రిలీజ్ చేస్తారు. ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒక బుక్లో వాళ్ళు పబ్లిష్ చేసి కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ 2024 కింద వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి ఏదో బుక్ తీసుకోండి, దాంట్లో జీకే కరెంట్ అఫైర్స్ రెండు కూడా మనకి కవర్ అవుతాయి 1 year సంబంధించి. సో అడిషనల్గా ఈ జనవరి నుంచి మీరు ఓ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా ప్రిపేర్ అయితే
మీరు ఈజీగా క్వాలిఫైయింగ్ మార్క్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఇంకా మీకు ఈ బుక్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.